వంద రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరూ కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని జనసేన పీఓసీ సభ్యులు ముత్త శశిధర్ అన్నారు. శశిధర్ స్వగృహంలో పలు డివిజన్ల నుంచి వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. పీఓసీ సభ్యులు ముత్త శశిధర్ వారి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఆశలన్నీ అడియాసలయ్యాయని యువత తెలుసుకుందన్నారు. టీడీపీ జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని అన్ని అని కాకుండా మొత్తం అన్ని స్థానాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేరస్తులు హంతకుల పాలనతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 100 రోజుల సమయం ఉందని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. బడే కృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న స్కామ్ల మీద పెద్ద పుస్తకమే రాయొచ్చని, అందరి జీవితాన్ని నాశనం చేసి ఆయన అవినీతి చక్రవర్తిగా తయారయ్యాడని, ఆయన చేసిన స్కామ్లన్నీ జనసేన పార్టీ తరపున బయటపెడతామని ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయటం జరిగిందన్నారు. జగన్నాయపురం 21-16 వార్డు నుంచి ప్రసాద్ మరియు దుర్గాప్రసాద్ నాయకత్వంలో మా జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారు తోడ్పాటుతో వీళ్ళందరూ కూడా జనసేనలోకి జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 100 రోజుల్లో మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, ఈ 100 రోజులు కష్టపడదాం, మనందరూ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇందులోనే యువకులందరికీ ఒకటే మాటిస్తున్నా, జనసేన సౌభాగ్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్ప్రినర్స్గా మారుస్తాం, మీరు ఉద్యోగ కల్పన చేసే విధంగా చేస్తాం. మొన్న యువగ్రహంలో చెప్పినట్టు కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తా, మీ అందరికి కూడా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా. ఈ 100 రోజుల తర్వాత మంచి రోజులు వస్తాయి, మనందరూ ఈ 100 రోజులు కష్టపడదాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ముందుగా పాత్రిక మీద నమస్కారం. ఈరోజు జనాధిపురం నుంచి ముఖ్యంగా 16-21 వార్డు, అలాగే ఇతర వార్డులో కూడా జనాలు జరగడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన జనసేన పవన్ గారి సిద్ధాంతాలు నచ్చి, జనసేన సిద్ధాంతం నచ్చి ఈరోజు అందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ జనసేన కుటుంబంలో సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. మరొకసారి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన ఉమ్మడి టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత మీ అందరికి కూడా నిరుద్యోగులకు అందరికి ఉద్యోగం రావడం జరుగుతుంది. అలాగే మీ అందరూ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.